రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోంది. ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పిఎస్సీ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన అరికపూడి గాంధీకి కట్టబెట్టింది. లోక్సభలో పిఎస్సీ చైర్మన్ పదవిని కాంగ్రెస్ ఎంపీ వేణుగోపాల్ కు ఇచ్చినప్పుడు రాష్ట్రంలోనూ అదే రూల్ పాటించాల్సిన కాంగ్రెస్ సర్కార్ రూల్ ను తుగ్గలో దక్కింది. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని మాట్లాడే రాహుల్ గాంధీ అదే రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు. రాహుల్ గాంధీకి రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత లేదు అని ప్రజలు మండిపడుతున్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా అరికపూడి గాంధీ నియామకం అసెంబ్లీ నియమావళికి పార్లమెంటరీ స్ఫూర్తికి విరుద్ధం. నిజానికి అసెంబ్లీ నియమావళి రూల్ 250 ప్రకారం 9 పిఎస్సీ సభ్యులను ఎన్నుకోవాలి. ఇందుకోసం ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ పద్ధతితో సభ్యుల ఎన్నిక జరుగుతుంది. పిఎస్సీ కమిటీ ఏర్పాటు చేసే నాటికి బీఆర్ఎస్ సభ్యుల సంఖ్య 38. ఈ లెక్కన బీఆర్ఎస్ నుంచి 3 సభ్యులు పిఎస్సీలో ఉండాలి. ఆ 3 సభ్యులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎన్నుకోవాలి. ఒక్కో సభ్యుణ్ణి ఎన్నుకోవడానికి సుమారు 13 ఎమ్మెల్యేలు అవసరం. అలాంటప్పుడు పార్టీ ఫిరాయించిన అరికపూడి గాంధీని ఎన్నుకున్న 13 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు అని రాజ్యాంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. స్పీకర్ దీనికి సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు. పిఎస్సీ చైర్మన్ గా ఎన్నుకోవడం ఆనవాయితీ అని తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ హ్యాండ్ బుక్ ఫర్ మెంబర్స్ పేజ్ 65 స్పష్టంగా చెప్పారు. ఈ లెక్కన పార్టీ ఫిరాయించిన గాంధీపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వేటు వేయాల్సిన స్పీకర్ అలాంటి ఎమ్మెల్యేలకు బాధ్యతాయుతమైన పిఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమే కాదు, అనైతికం కూడా. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పార్లమెంటరీ నియమాలను అనుసరించి ప్రధాన ప్రతిపక్షానికి పిఎస్సీ చైర్మన్ పదవి ఇస్తున్నారు. 2014-2019 ప్రధాన ప్రతిపక్ష హోదా లేకున్నా కాంగ్రెస్ పార్టీ సభ్యులకే పిఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చింది. ప్రస్తుత లోక్సభలో కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ ను ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సూచన మేరకు పిఎస్సీ చైర్మన్ గా నియమించారు. రాజ్యాంగంపై మోదీ ప్రభుత్వం దాడి చేస్తుందని, దాన్ని కాపాడుతామని రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ సభ్యులంతా భారత రాజ్యాంగం ప్రతిని పట్టుకొని ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రాజ్యాంగాన్ని పట్టపగలు అపహాస్యం చేస్తుంది. రాజ్యాంగం పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీ ఈ చర్యను ఎలా సమర్థించుకుంటారు? రేవంత్ అక్రమాల చిట్టా బయటపడుతుందనే భయమా? పిఎస్సీ చైర్మన్ పీఠం హరీష్ రావు కు దక్కితే పుట్టి మునుగుతుందనే రేవంత్ టీం హైరానా? పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పిఎస్సీ అసెంబ్లీ కౌన్సిల్ కమిటీల్లోనే అత్యంత పవర్ఫుల్. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఈ పదవి ఇవ్వడం సభా సాంప్రదాయం. పిఎస్సీ చైర్మన్ గా ప్రతిపక్ష సభ్యుల్లో ఎవరిని నియమించాలో ప్రధాన ప్రతిపక్ష నేత అభిప్రాయం తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం చేసే జమ ఖర్చులను పిఎస్సీ ఆడిట్ చేస్తుంది. ఈ క్రమంలో ఓ లెక్క పత్రం లేకుండా సాగుతున్న రేవంత్ ప్రభుత్వం గుట్టు మొత్తం ఈ కమిటీ చేతిలో ఉంటుంది. ఈ కమిటీకి హరీష్ రావు లాంటి ఎమ్మెల్యే చైర్మన్ గా ఉంటే రేవంత్ అండ్ కో సర్కార్ ను అడ్డం పెట్టుకొని సాగుతున్న లెక్కలన్నీ బయటపడతాయి. అందుకే సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ను పిఎస్సీ చైర్మన్ కాకుండా పన్నాగాలు చేశారు. బీఆర్ఎస్ బి ఫామ్ పై గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి ఆ పదవి అప్పగించారు. తర్వాత తమ దందాలన్నీ యథేచ్ఛగా సాగిపోవాలని చూశారు రేవంత్. పిఎస్సీ సభ్యుల ఎన్నిక రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కండక్ట్ ఆఫ్ ఇన్ ద తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ రూల్ 250 ప్రకారం ప్రిన్సిపల్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫర్బుల్ ఓట్ ద్వారా జరగాలి. రూల్ 250 ప్రకారం 9 పిఎస్సీ సభ్యులను అసెంబ్లీ నుంచి ఎన్నుకోవాలి. బీఆర్ఎస్ సభ్యులు 38 కాగా 3 సభ్యులు పిఎస్సీకి ఎన్నికవుతారు. దీనికి అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ నామినేషన్లు వేశారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన అరికపూడి గాంధీ అసెంబ్లీ నిబంధనల ప్రకారం బీఆర్ఎస్ సభ్యుడే. ఆయన బీఆర్ఎస్ తరపున నామినేషన్ వేయలేదు. సీఎం రేవంత్ ప్రోద్బలంతో గుట్టు చప్పుడు కాకుండా వేసిన ఆయనకు 13 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓట్లు వేసి ఎన్నుకోవాలి. పిఎస్సితో పాటు మరో 2 ఫైనల్ కమిటీలను నామినేట్ చేసినట్టుగా అసెంబ్లీ సెక్రటరీ బులెటిన్ రిలీజ్ చేశారు. ఇలా ఏకపక్షంగా బులెటిన్ ఇవ్వడం అంటే అసెంబ్లీ రూల్స్ ను తుంగలో తొక్కడమే. అది కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు ఇచ్చిన రోజు చెప్పడం అంటే ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై ఈ ప్రభుత్వానికి ఉన్న గౌరవం ఏ పాటిదో తేలిపోతుంది. పిఎస్సి చైర్మన్ నియామకం విషయంలో సీఎం నిర్ణయానికి స్పీకర్ తలొగ్గారా? అదే నిజమైతే స్పీకర్ పదవికి ఉండే స్వతంత్రతపైనే వేలు లక్షలాది అనుమానాలు తలెత్తుతాయి. అది చట్టసభల గౌరవ మర్యాదలను దెబ్బతీస్తుంది. 1958-59 నుంచి ప్రతిపక్ష సభ్యుణ్ణి పిఎస్సి చైర్మన్ గా ఎన్నుకోవడం ఆనవాయితీ అని తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ హ్యాండ్ బుక్ ఫర్ మెంబర్స్ పేజ్ 65లో స్పష్టంగా చెప్పారు. ఈ లెక్కన పార్టీ ఫిరాయించిన గాంధీపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వేటు వేయాల్సిన స్పీకర్ అలాంటి ఎమ్మెల్యేలకు బాధ్యతాయుతమైన పిఎస్సి చైర్మన్ పదవి ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమే కాదు, అనైతికం. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పార్లమెంటరీ నియమాలను అనుసరించి ప్రధాన ప్రతిపక్షానికి పిఎస్సి చైర్మన్ పదవి ఇస్తున్నారు. 2014-2019లో ప్రధాన ప్రతిపక్ష హోదా లేకున్నా కాంగ్రెస్ పార్టీ సభ్యులకే పిఎస్సి చైర్మన్ పదవి ఇచ్చింది. ప్రస్తుత లోక్సభలో కాంగ్రెస్ సభ్యుడు కెసి వేణుగోపాల్ ను ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సూచన మేరకు పిఎస్సి చైర్మన్ గా నియమించారు. రాజ్యాంగంపై మోదీ ప్రభుత్వం దాడి చేస్తుందని, దానిని కాపాడుతామని రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ సభ్యులంతా భారత రాజ్యాంగం ప్రతిని పట్టుకుని ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రాజ్యాంగాన్ని పట్టపగలు అపహాస్యం చేస్తోంది. రాజ్యాంగం పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీ ఈ చర్యను ఎలా సమర్థించుకుంటారు?